हाई फ्रेंड्स वीडियो नैन 2019 विदल लुकिंग अप अने चाइनीज यूथ मोटिवेशनल मूवी ने एक्सप्लेन चयबोना मूवी स्टार्ट इधर आस्ट्रोनॉट्स इंको सेपटो भूमि ने वदले स्पेस लपल्ल की वेलबोन चूपस्तर रिपोर्टर्स अंदर वाली कोई प्रश्न अड़ता आ तर वाल इधर ओक पेरेंट्स तो इंटरव्यू सैशन कंडक्टर वीलिदर आलरे फोर टाइम स्पेस लपल्ल की वेली क्षेम का तिगे रागलता नी सैकंड पर्सन पेर माफे माफे मोदी सारी स्पेस लपल्ल की वेलबोना का अतन पेरेंट्स अत की सैंड आफ् इवको अत आखरी सारी चूडानो लेदा इंटरव्यू अटेंड अवानको अड़की वचिफे वाल पेरेंट्स इकड़ की वस्ते कुर्चुंडो खाली सीट्स वेप चूस्त वाल इंका तन ओक फ्लाश बैक मोता तलचुटा सीन सेप्टेंबर 1990 की शिफ्ट माफे चूडा की चिन्न पिल्लागे उफे वाल ना हीरो वाल अंत मूवी ओक हीरो गोप इंजनीर अटा अप्पटिलो चाइनीज पीपल अंदर गर्वपड़े अंत गोप ब्रिज नि कट्टी उन्ना आ रोज चाइना చాలా పెద్ద ఫెస్టివల్ జరుగుతూ ఉంటుంది ఆ ఫెస్టివల్ కూడా బ్రిడ్జ్ చుట్టూరనే చేస్తూ ఉంటారు పెద్ద పెద్ద ఆఫీషియల్స్ ఇంకా హీరోని కూడా అక్కడికి పిలిచి ఉన్నారు వీళ్ళందరూ కూడా బ్రిడ్జ్ మీదే గ్లోబ్స్ ఇంకా రకరకాల ఐటమ్స్ ని పట్టుకొని పరిగెడుతూ ఉంటారు అనుకోకుండా హీరో కళ్ళ ముందే అతను కన్స్ట్రక్ట్ చేసిన ఆ బ్రిడ్జ్ కూలిపోతుంది ఈ రోజు తర్వాత నుంచి హీరో జీవితం అతను ఎక్స్పెక్ట్ చేయని విధంగా చాలా దారుణంగా మారిపోయి ఉంటుంది హీరోకి 7 ఏళ్ల జైలు శిక్ష కూడా పడుతుంది బికాజ్ అతను కన్స్ట్రక్ట్ చేసిన ఆ బ్రిడ్జ్ కూలిపోవడం వల్ల చైనీస్ పీపుల్ అందరూ కూడా తలదించుకోవాల్సి చైనా యొక్క పరువు ప్రతిష్టల్ని తీసినందుకు అతనికి శిక్షని విధిస్తారు సంవత్సరంన్నర తర్వాత హీరో వైఫ్ జైల్ కి వచ్చి టేబుల్ పైన డైవర్స్ పేపర్స్ ని పెట్టి అతన్ని ఆ పేపర్స్ పైన సైన్ చేయమని అడుగుతుంది హీరో కూడా ఆలోచించకుండా తన వైఫ్ ఇంకా తన కొడుకు మాఫే యొక్క ఫ్యూచర్ గురించి ఆలోచించి ఆ డైవర్స్ పేపర్స్ పైన సైన్ చేసేస్తాడు జైల్లో హీరో జీవితం అంత గొప్పగా ఏమీ ఉండదు అందరూ అతన్ని టార్గెట్ చేస్తూ ఉంటారు ఇంకొక పక్క మాఫేని కూడా తన ఫ్రెండ్స్ అందరూ టార్గెట్ చేసి బుల్లీ చేసి అతన్ని రాగింగ్ చేసి ఇబ్బంది పెడుతూ ఉంటారు మాఫే వాళ్ళ అమ్మ మెంగ్ అనే అతన్ని రెండో పెళ్లి చేసుకుంటుంది మెంగ్ మాఫేని ప్రస్తుతానికి బానే చూసుకుంటాడు అతన్ని బోయో హై స్కూల్ అనే ఒక మంచి స్కూల్లో కూడా జాయిన్ చేయిస్తాడు యాక్చువల్లీ బోయో హై స్కూల్ చైనాలో ఉన్న టాప్ మోస్ట్ 4 బెస్ట్ స్కూల్స్ లో ఒకటై ఉంటుంది ఇడేళ్ల తర్వాత హీరోని జైలు నుంచి వదిలేస్తారు తను స్ట్రైట్ గా తన వైఫ్ దగ్గరికి వచ్చి కొడుకు ఎక్కడ అని అడిగితే కొడుకుని బోయో హై స్కూల్లో జాయిన్ చేశాము అక్కడే తను హాస్టల్లో ఉంటున్నాడని చెప్తుంది అదేలా స్కూల్ ప్రిన్సిపల్ మాఫే వాళ్ళ అమ్మకి కాల్ చేసి మీ కొడుకు స్కూల్లో అసలు శ్రద్ధగా పాఠాలు వినట్లేదు క్లాస్ రూమ్ లో కూర్చొని కామిక్ బుక్స్ చదువుతున్నాడు స్టూడెంట్స్ అందరితో గొడవలు పెట్టుకుంటున్నాడు అతన్ని స్కూల్ నుంచి పీకేస్తామని ఒక వార్నింగ్ అయితే ఇస్తారు ఈ మాటలు వినగానే వెంటనే ముగ్గురు కూడా స్కూల్ కి పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు అందరూ కూడా ప్రిన్సిపల్ కాళ్ళ మీద పడి మరి వాళ్ళ కొడుకుని ఈ స్కూల్లో ఉంచడానికి రిక్వెస్ట్ చేసుకుంటూ ఉంటారు హీరోకి ప్రిన్సిపల్ గురించి బాగా తెలుసు అతను కేవలం అవుట్ స్టాండింగ్ ఇంకా టాపర్ స్టూడెంట్స్ ని మాత్రమే అతను స్కూల్లో ఉంచుకోవాలనుకుంటాడు దత్తమ్ములు ఇంకా చదువురాని వాళ్ళందరినీ కూడా స్కూల్ నుంచి ఎక్స్పెల్ చేసేయడమే అతని ప్రథమ కర్తవ్యం అయి ఉంటుంది అందుకే ఇప్పుడు అతని కొడుకు మాఫేని కూడా అలా ఎక్స్పెల్ చేస్తానంటే అతనికి చాలా కోపం వస్తుంది అందరి ముందు ప్రిన్సిపల్ కి ఒక ఛాలెంజ్ ని విసురుతాడు రాబోతున్న ఎగ్జామ్ లో తన కొడుకు మాఫే టాప్ 10th పొజిషన్ లో ఉంటాడు అలా లేకపోతే తనే తన కొడుకుని స్కూల్ నుంచి బయటికి తీసుకెళ్లిపోతానని చెప్పడంతో ప్రిన్సిపల్ కూడా ఈ ఛాలెంజ్ కి ఒప్పుకుంటాడు 7 సంవత్సరాల తర్వాత మాఫే తన తండ్రిని చూసి చాలా ఎమోషనల్ అవుతాడు ఈ 7 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా హీరో తన కొడుకుకి ఒక్క లెటర్ ని కూడా రాయనందువల్ల మాఫే ఇప్పుడు చాలా కోపంగా ఉంటాడు వాళ్ళ నాన్నపైన అతను మాత్రం మాఫేని హక్ చేసుకొని నువ్వు కేవలం నీ ఎడ్యుకేషన్ ఇంకా చదువు మీద మాత్రమే ఫోకస్ చేయాలి నా గురించి ఆలోచించి నీ మూడ్ ని పాడు చేసుకోకూడదని ఈ 7 సంవత్సరాలు నీతో కాంటాక్ట్ అవ్వలేదు ఇప్పుడు నేను మళ్ళీ నీ దగ్గరికి తిరిగి వచ్చేసాను కదా నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను సరిగ్గా చదివిస్తాను నువ్వు నీ లైఫ్ లో సక్సెస్ఫుల్ అవుతావని మాఫేకి చెప్తాడు ఇప్పుడు హీరో పనిని వెతుక్కుందాం అనుకుంటాడు కానీ పాస్ట్ లో అతనికి జరిగిన ఆ బ్యాడ్ ఇన్సిడెంట్ వల్ల తన రెప్యుటేషన్ మొత్తం పోయి ఉంటుంది అతనిపై ఇప్పుడు ఎవరికి నమ్మకం లేదు కాబట్టి హీరోకి ఎవరు కూడా జాబ్ ఇవ్వడానికి సిద్ధంగా లేరు రోడ్ పైన ఒక కన్స్ట్రక్షన్ వర్కర్ తన కింద పని చేసే వాళ్ళందరికీ ఏదో వర్క్ ని అసైన్ చేస్తూ ఉంటారు కానీ వాళ్ళెవరూ ఆ వర్క్ ని సరిగ్గా చేయలేకపోతారు ఆ మెయిన్ వర్కర్ కూడా ఆలోచనలో పడతాడు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ పని ముందుకు వెళ్ళట్లేదు ఒక చిన్న తప్పు అయితే వాళ్ళు చేస్తూ ఉన్నారు ఆ తప్పేంటో వాళ్ళకి తెలియట్లేదు అందరూ ఆలోచనలో పడి కన్ఫ్యూజ్ అవుతూ ఏం చేయాలో అర్థం కాని టైంలో అక్కడికి హీరో వస్తాడు వాళ్ళ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ ని కేవలం అంటే కేవలం 3 నిమిషాల్లో కనిపెట్టేయడంతో అతన్ని అక్కడున్న వాళ్ళందరూ కూడా ప్రైజ్ చేస్తారు ఇంకా అతనికి ఇవ్వాల్సినంత డబ్బుని కూడా ఇచ్చేస్తారు ఇది చూసిన మాఫే వాళ్ళ నాన్నని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు హీరో యొక్క పాత బెస్ట్ ఫ్రెండ్ ఇప్పుడు ఒక కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ లో పనిచేస్తూ ఉన్నాడు కానీ తనకి ఐడియా సరిపోవట్లేదు ఆ ప్రాజెక్ట్ ముందుకు కదలట్లేదు కాబట్టి ఇప్పుడు అతను హీరోని హైర్ చేసుకుంటాడు చాలా హై సాలరీ ఇచ్చి వాళ్ళిద్దరూ మళ్ళీ కలుస్తారు చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతారు ఇప్పుడు తన ఫ్రెండ్ హీరోకి ఉండడం కోసం ఒక చిన్న ఇల్లుని కూడా ఇస్తాడు మాఫే వాళ్ళ నాన్నతో నాన్న నేను ఫస్ట్ 10 ర్యాంక్స్ లో ఒక ర్యాంక్ లో ఉండడం అంటే అది చాలా కష్టం అది నా వల్ల సాధ్యపడదేమో అని అంటాడు దానికి వాళ్ళ నాన్న ఆ విషయం నాకు కూడా తెలుసు నువ్వు ఫస్ట్ 10 ర్యాంక్స్ లో ఉన్న పర్లేదు 100 ర్యాంక్స్ లో ఉన్న పర్లేదు 1000 ర్యాంక్స్
ఫ్యాక్ట్స్లో ఉన్న పర్లేదు, నేను జస్ట్ నిన్ను సరిగ్గా చదివించుకోవాలనుకుంటున్నాను అంతే. అయినా కూడా ఆ ప్రిన్సిపల్ చాలా రూడ్గా బిహేవ్ చేశాడు, అందుకే ఏదో నార్మల్గా అతనితో ఒక ఛాలెంజ్ని విసిరాను. ఆ ఛాలెంజ్ని నువ్వు మనసులో ఏం పెట్టుకోకు, నువ్వు ప్రెషర్ తీసుకోవద్దు. నేను నిన్ను చదివిస్తాను ఇవాటి నుంచి అని కూర్చోపెట్టి పుస్తకాల నాలెడ్జ్ మాత్రమే కాక అతనికి ప్రాక్టికల్ నాలెడ్జ్ని కూడా అందజేస్తాడు. ఇంకా ఆ రోజు నుంచి వాళ్ళ నాన్న ఇచ్చే ఎంకరేజ్మెంట్, ఇంకా మోటివేషన్తో పాటు వాళ్ళ టీచర్స్ చెప్తూ ఉన్న పాఠాలని కూడా శ్రద్ధగా వినడం స్టార్ట్ చేస్తాడు మాఫే. హీరో వర్క్ ప్లేస్లో చాలా కష్టపడి తన కొడుకు కోసం ఒక కొత్త కంప్యూటర్ని కూడా కొని ఇంటికి తీసుకొని వస్తాడు. మాఫే తన కొత్త కంప్యూటర్ని చూసి సంతోషంలో వెళ్ళి వాళ్ళ నాన్నపైకి దూకి అతన్ని హగ్ చేసుకుంటాడు. ఓ రోజు వాళ్ళ క్లాస్ టీచర్ మాఫే కండిషన్ని చెక్ చేయడానికి మాఫే వల్ల ఇంటికి అయితే వస్తుంది. అక్కడికి వచ్చి చూస్తే మాఫే కంప్యూటర్లో చదువుకోక గేమ్స్ ఆడుతూ ఉన్నాడని అయితే ఆమె గమనిస్తుంది. ఇదే విషయాన్ని కాస్త కోపంగా హీరోకి చెప్తే, ఏం పర్లేదు, ఎప్పుడు చదువుకోవడమేనా, అప్పుడప్పుడు ఇలాగ గేమ్స్ ఆడితేనే కదా వాళ్ళ మైండ్ కాస్త రిఫ్రెష్ అవుతుంది, 24 గంటలు చదువుకోవడం వల్ల కూడా వాళ్ళ బుర్రలోకి ఏమీ ఎక్కదు, కాస్త రిలాక్సేషన్ కావాలి కదా, అందుకే నాకు వాడు గేమ్స్ ఆడుతూ ఉన్నాడని తెలిసినా కూడా నేను వాడిని ఏమీ అనలేదు, వాడికి ఎప్పుడు చదువుకోవాలో ఎప్పుడు ఎంజాయ్ చేయాలో బాగా తెలుసు, అందుకే కదా వాడు నా కొడుకు అయ్యాడు అని మాఫే వైపే మాట్లాడడంతో టీచర్ కూడా కాస్త అప్సెట్ అవుతుంది. క్లాస్ రూమ్ లో పెట్టే చిన్న చిన్న స్లిప్ టెస్ట్లో మాఫే బాగా పర్ఫామ్ చేస్తూ ఉండడం వాళ్ళ టీచర్ గమనిస్తుంది. ఇదే విషయం వెళ్ళి వాళ్ళ టీచర్ ప్రిన్సిపల్కి చెప్తే ప్రిన్సిపల్ మాత్రం చాలా అప్సెట్గా కనిపిస్తాడు. ఎందుకో టీచర్ చెప్తూ ఉన్నది అసలు నమ్మబుద్ధి కావట్లేదు అతనికి. మాఫే పైకి ఎదుగుతున్నాడంటే అతను సంతోషపడాలే కానీ కాస్త బాధపడుతూ ఉన్నట్టయితే మనం చూడొచ్చు. తర్వాత రోజు రోడ్ పైన కొంతమంది రౌడీలు మాఫేని ఇబ్బంది పెడుతూ ఉంటారు. వాళ్ళ నాన్న కరెక్ట్ టైంకి అక్కడికి వచ్చి మాఫేని సేవ్ చేస్తాడు. కాకపోతే మాఫే ఎగ్జామ్కి లేట్గా వెళ్లడంతో ప్రిన్సిపల్ అతన్ని చాలా దారుణంగా పనిష్ చేస్తాడు స్కూల్ అంతటి ముందు. అంతటితో ఆగని ప్రిన్సిపల్ టీచర్ చాలా ఎక్కువగా మాఫేకి సపోర్ట్ చేస్తుంది, తనకి హెల్ప్ చేస్తుంది, మాఫే వైపే మాట్లాడుతూ ఉందని టీచర్ యొక్క జాబ్ని కూడా స్కూల్ నుంచి పీకేస్తాడు. అంటే టీచర్ ఇప్పుడు స్కూల్ నుంచి సస్పెండ్ అయిపోయిందని అర్థం. ఇంటికి అప్సెట్గా వచ్చిన మాఫే, నాన్న టీచర్ యొక్క జాబ్ని ప్రిన్సిపల్ తీసేశాడు నాన్న అని వాళ్ళ నాన్నకి చెప్తే వాళ్ళ నాన్న నిదానంగా వెనక్కి తిరుగుతాడు. అతని మొహం నిండా కూడా దెబ్బలే ఉంటాయి. అంటే కొడుకుని రౌడీల నుంచి కాపాడి అతని దెబ్బల్ని కాస్తాడు. మాఫే హీరో పరిస్థితిని చూసి కాస్త బాధపడతాడు. అదే ఇలా సరౌండింగ్స్లో ఉన్న నైబర్స్ అందరికీ కూడా హీరోనే ఆ రోజు బ్రిడ్జ్ కూలిపోవడానికి అసలైన రీజన్ అని వాళ్ళకి తెలియడంతో వాళ్ళందరూ హీరో వాళ్ళ ఇంటి మీదకి వచ్చి పడిపోయి మరీ గట్టి గట్టిగా అరుస్తూ వాళ్ళు ఈ ఇల్లు వదిలేసి వెళ్ళిపోవాలని వాళ్ళతో వాదిస్తూ ఉంటారు. హీరోకి ఇంకా చాలా కోపం వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి ఇదే రీజన్ చెప్పి వాళ్ళని ఇంటి నుంచి వెళ్ళిపోమంటే వాళ్ళు ఇంకెక్కడ బ్రతకాలని చాలా కోపంగా వాళ్ళందరిపైన అరుస్తూ ఐ వోంట్ గివ్ అప్ అనే ఒక లైన్ని చాలా గట్టిగా చెప్పి వాళ్ళందరినీ అక్కడి నుంచి తరిమేస్తాడు. తెల్లవారే మాఫే స్కూల్కి వెళ్లే ముందు వాళ్ళ నాన్న కోసం ఒక నోట్ని రాసి పెడతాడు. రాత్రి వాళ్ళ నాన్న అందరి ముందు అంత గట్టిగా అరవడం అతనికి చాలా బ్రేవ్ గా అనిపిస్తుంది. వాళ్ళ నాన్నలానే తను కూడా ఎప్పటికీ తన లైఫ్ పైన గివప్ ఇవ్వనని చెప్పి వాళ్ళ నాన్న అంత బ్రేవ్ గా ఉండాలని అనుకుంటున్నట్టు చెప్పి ఆ నోట్ పైన రాసి పెట్టి వెళ్తాడు. హీరో అసలు ఆ బ్రిడ్జ్ ఎలా కూలిపోయిందన్న దానిపైన రీసెర్చ్ చేయడం మొదలు పెడతాడు. యాక్చువల్లీ ఆ రోజు అతను తెప్పించమన్న మెటీరియల్స్ ఒకటైతే వచ్చిన మెటీరియల్స్ వేరేవై ఉంటాయి. ఆ రోజు అతను అది సరిగ్గా చూసుకోలేదు, వచ్చినవి అతను తెప్పించమన్న కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ ఏమో అనుకొని పనిని మొదలు పెట్టించేస్తాడు. కానీ ఈ ప్రాసెస్ న్యాచురల్ గా జరిగిందైతే కాదు, ఎవరో కావాలనే మధ్యలో ఉండి కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ మార్పిడిని జరిపించారని పోలీసుల దగ్గరికి వచ్చి జరిగిన విషయాలు ఇంకా అతనికి అర్థమైన విషయాలన్నింటినీ వాళ్ళకి చెప్పడానికి ట్రై చేస్తాడు. కానీ పోలీసులు ఎవరు కూడా ఈ మ్యాటర్ని పట్టించుకోవడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే ఆ విషయం జరిగి, అది ఆ సంఘటన జరిగి 7 ఏళ్ళు అయిపోయి ఉంటుంది కాబట్టి అది ఇప్పుడు బ్రేకింగ్ న్యూసే కాదు. కనుక పోలీసులు అందరూ కూడా అతని మాటల్ని నెగ్లెక్ట్ చేసి అతన్ని పంపేస్తారు. తండ్రి కొడుకులు ఇద్దరు కూడా మౌంటైన్ ఎక్కి ఎయిర్ షో చూసి తిరిగి బస్సులో వచ్చేస్తూ ఉంటారు. బస్సు ఒక బస్టాప్ దగ్గర ఆగుతుంది. మాఫేకి దాహం వేయడంతో ఆ బస్టాప్లో ఒక ట్యాప్ ఉండడం గమనించి వాటర్ కోసం కిందకి దిగుతాడు. ఈ లోపే బస్ కదిలిపోతుంది. ఇది గమనించిన మాఫే అక్కడికి వచ్చిన ఇంకొక బస్సులోకి ఎక్కిపోతాడు. చూస్తే ఈ బస్సులో వాళ్ళ నాన్న ఉండడు, ఇంకొక బస్సులో కొడుకు ఉండడు. ఇద్దరికిద్దరు కూడా చాలా కంగారు పడిపోతారు. అదేలా ఇదే టైంకి వర్షం కూడా స్టార్ట్ అవుతుంది. వర్షం ఎంత పెద్దదవుతుందంటే అస్సలు ఎవరు ఊహించినంత పెద్దగా మారిపోతుంది. దానివల్ల వరదలు, ఫ్లడ్స్ అని రోడ్లు మొత్తం కూడా నీళ్లతో నిండిపోతాయి. హీరో చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. మాఫే అతనికి ఎక్కడ కనిపించట్లేదని రెస్క్యూ టీమ్ హెల్ప్ తీసుకుంటాడు. అయినా కూడా మాఫేని కనిపెట్టలేకపోతాడు. ఇంకొక పక్క మాఫే తనకి దొరికిన వస్తువులన్నిటితో ఒక చిన్న పడవని చేసుకుని దానిపైన కూర్చొని నీటి పైన తేలుతూ ఉంటాడు. ఆఖరికి తండ్రి కొడుకులు ఇద్దరు కలవగలుగుతారు. ఇద్దరు ఒకరిని ఒకరు చాలా టైట్ గా హగ్ చేసుకుని ఏడుస్తూ ఉంటారు. ఇన్సిడెంట్ జరిగిన కొన్ని రోజుల తర్వాత స్టూడెంట్స్ అందరి టెస్ట్ రిజల్ట్స్ అయితే వచ్చేస్తాయి. ఫైనల్ ఎగ్జామ్స్ జరిగిపోయి ఉంటాయి, అవే రిజల్ట్స్ ఇప్పుడు వచ్చి ఉంటాయి. చూస్తే మాఫే ఫస్ట్ 10 పొజిషన్స్లో అయితే ఉండడు, అతనికి స్కూల్ 64th ర్యాంక్ అయితే వస్తుంది. హీరో తన కొడుకు యొక్క ఈ ప్రోగ్రెస్ని చూసి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అయినా కూడా మాఫే ఫస్ట్ 10 ర్యాంక్స్లో ఒక ర్యాంక్ తెచ్చుకోనందుకు కాస్త బాధపడతాడు. టీచర్కి ఇక్కడ ఏదో తారుమారు జరిగినట్టుగా అనిపిస్తుంది. మాఫే ఆ రోజు రాసిన ఎస్ఏ చాలా అద్భుతంగా ఉందని ఆవిడకి బాగా తెలుసు. అయినా కూడా ఆ ఎస్ఏకి 0
వీడియో ఎలా వచ్చిందా అని ఆమె కావాలనే స్టాఫ్ రూమ్ లోపలికి చొరపడి మాఫే ఎగ్జామ్ షీట్ని దొంగిలిస్తుంది. అదే ఆన్సర్ స్క్రిప్ట్ని తీసుకొని వెళ్ళి హీరో చేతిలో పెడుతుంది. హీరో కొంతమంది పోలీసులను తీసుకొని ప్రిన్సిపల్ రూమ్కి అయితే వస్తారు. ప్రిన్సిపల్ రూమ్లో ఎగ్జాక్ట్గా అదే టైంకి మిగిలిన టీచర్స్ అందరూ కూడా అక్కడే ఉండడంతో ఇదే మంచి టైం అనుకున్న హీరో వెనకాల పోలీసులు ఉన్నారు కాబట్టి కాస్త ధైర్యంగా అందరి ముందు నా కొడుకు ఎస్ఏకి 0 వేశారు, ఎందుకో ఎస్ఏకి 0 కన్నా ఎక్కువ మార్క్స్ వస్తాయేమో అని నాకు అనిపిస్తుంది, అందుకే నా కొడుకు మాఫేని ఇక్కడ మీ అందరి ముందు ఇదే ఎస్ఏని చదివించాలనుకుంటున్నాను అని అంటాడు. కానీ ప్రిన్సిపల్ దానికి ఒప్పుకోడు. ఆల్రెడీ ఎస్ఏకి 0 పడిందంటే నీ కొడుకు ఆ పేపర్ పైన ఏమీ రాయలేదని అర్థం, ఇంకెన్నిసార్లు ఇక్కడ చదివిస్తావు, నా టైంని వేస్ట్ చేయొద్దని అరుస్తాడు. అయినా కూడా మిగిలిన టీచర్స్ అందరూ మాఫేకి ఇంకొక ఛాన్స్ ఇద్దామనుకుంటారు. మాఫే తన ఎస్ఏలో తను పెద్దయ్యాక ఒక పెద్ద ఆస్ట్రోనాట్ అవ్వాలనుకుంటున్నట్టు రాస్తాడు. ఇంకా వాళ్ళ నాన్న ఒకప్పుడు తన కంట్రీని తల దించుకునేలా చేశాడు, అయినా కూడా తనకి వాళ్ళ నాన్న అంటే ఇంకా ఇష్టమే. మా నాన్న తప్పు చేశాడో లేదో నాకు తెలియదు, కానీ మా నాన్నకి శిక్షణ అయితే వేశారు. అదే శిక్షని నా మీద కూడా ఎందుకు వేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అందరూ ఎందుకు నన్ను మా నాన్నకి పుట్టిన కొడుకు కాబట్టి నన్ను తక్కువలా చేసి చూస్తారు, నేను కంటున్న డ్రీమ్స్ని కూడా నేను అచీవ్ చేయాలనుకుంటున్నాను కదా. అందుకే ఎప్పుడు అందరూ ఒక ఫెయిల్యూర్ కొడుకు ఎప్పుడు ఫెయిల్యూరే అవ్వాలనుకుంటారు. ఫెయిల్యూర్ కొడుకు కూడా ఖచ్చితంగా ఏదో ఒక రోజు సక్సెస్ని సాధించగలుగుతాడు. మా నాన్న ఏమన్నా తక్కువ చేశాడేంటి, అంత పెద్ద బ్రిడ్జ్ని కన్స్ట్రక్ట్ చేయడం అంటే మాటలా, నేనెప్పుడు మా నాన్నని చూసి ప్రౌడ్గానే ఫీల్ అవుతానని చెప్పి రాసి ఉంటాడు. ఇంత బాగా రాసిన ఎస్ఏకి 0 పడ్డం ఏంటో టీచర్స్ ఎవరికి ఏమీ అర్థం కావట్లేదు, ఇదంతా ప్రిన్సిపల్ చేసిన పనే అని హీరోకి అర్థమవుతుంది. అందుకే అతను ఇలాంటి ఒక ప్లాన్ని వేస్తాడు. టీచర్స్ అందరూ కూడా మాఫీని చాలా అప్రిషియేట్ చేస్తారు, ఎందుకంటే తను రాసిన ఎస్ఏ చాలా అద్భుతంగా ఉందని. అక్కడున్న వాళ్ళందరూ కూడా తను రాసిన ఎస్ఏకి చాలా ఇన్స్పైర్ అవుతారు. మాఫే ఇంత చిన్న వయసులో అంత గొప్ప మాటలు ఎలా రాయగలిగాడని ఆశ్చర్యపోతారు కూడా. టీచర్స్ మాఫేకి పెట్టిన ఆ 0ని తీసేసి అతనికి ఫుల్ స్కోర్ని అయితే వేసేస్తారు. దానివల్ల 64th ర్యాంక్లో ఉన్న మాఫే ఇప్పుడు ప్రస్తుతం టాప్ 10లోకి అయితే వచ్చేయగలుగుతాడు. అదే టైంకి స్కూల్ లోపలికి ఒక అడవి మనిషి లాంటి పిల్లడు అయితే ఎంటర్ అవుతాడు. అతను స్కూల్ మొత్తంలోనూ కూడా రచ్చ రచ్చ చేసి పేపర్లన్నింటినీ కూడా గాల్లోకి ఎగిరిపోయేలా చేస్తాడు. హీరోకి తెలుసు ఆ పిల్లోడు ఎవడో, అయినా కూడా ప్రిన్సిపల్ని అందరి ముందు ఆ పిల్లోడు ఎవడో మీరే చెప్తారా లేదా నన్ను చెప్పమంటారా అని అడిగితే ప్రిన్సిపల్ కంగారు పడిపోతూ ఉంటాడు. ప్రిన్సిపల్ నోరు తెరవట్లేదు కాబట్టి హీరోనే అసలు నిజాన్ని రివీల్ చేస్తాడు స్కూల్ అంతటి ముందు. యాక్చువల్లీ అడవి మనిషి ఇంకా తెలివి తక్కువ దత్తంలా కనిపిస్తున్న ఈ పిల్లడు ఇంకెవడో కాదు, ప్రిన్సిపల్ యొక్క కన్న కొడుకు అయి ఉంటాడు. అప్పట్లో ఈ పిల్లడు వాళ్ళ స్కూల్స్ బెస్ట్ అవుట్ స్టాండింగ్ స్టూడెంట్, అద్భుతంగా చదువుతూ ఉండేవాడు. ప్రిన్సిపల్ కి కూడా ఇలాంటి క్వాలిటీస్ ఉన్న కొడుకే కావాలనుకున్నాడు. అలాంటి కొడుకే రావడంతో అతను కూడా చాలా సాటిస్ఫైడ్ గా ఉంటాడు. కానీ ఒకరోజు వాళ్ళ కొడుకు ఎగ్జామ్ లో 100 మార్క్స్ కి కేవలం 58 మార్క్స్ మాత్రమే రావడంతో ప్రిన్సిపల్ కి చాలా కోపం వస్తుంది. ఇంకా ఆ రోజు నుంచి తన కొడుకుని తన కొడుకుని కూడా యాక్సెప్ట్ చేసుకోవడానికి రెడీగా లేడు. తన కొడుకుని ఇంట్లో నుంచి స్కూల్లో నుంచి దూరంగా వెలివేసేస్తాడు. కన్న తండ్రి అతన్ని పట్టించుకోవట్లేదంటే ఇంకా అతను బ్రతికుండి దేనికి ప్రయోజనం అనుకున్న ఆ పిల్లోడు బిల్డింగ్ పైనుంచి ఎక్కి తన ప్రాణాన్ని తానే తీసేసుకుందాం అనుకుంటాడు, సూసైడ్ చేసుకుందాం అనుకుంటాడు. కానీ అనుకోకుండా కొన ఊపిరితో తన ప్రాణాలు మళ్ళీ తనకి తిరిగి వచ్చేస్తాయి, అంటే డాక్టర్స్ అతన్ని బ్రతికించగలుగుతారు. ఇంకా ఆ రోజు నుంచి కూడా అతను పిచ్చోడ్లాగా స్కూల్ చుట్టూ ఇంకా ప్రిన్సిపల్ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. కానీ ప్రిన్సిపల్ ప్రతిరోజు తన కొడుకుని చూసి బాధపడడం తప్ప ఇంకేమీ చేయడు. ఒక్కరోజు కూడా అతని కొడుకుని ఇంట్లోపలికి తీసుకువచ్చి తన కొడుకులాగా ట్రీట్ చేయడం లాంటిది ఏమీ చేయడు. ఇదే విషయాన్ని హీరో అందరి ముందు బయట పెట్టడంతో ప్రిన్సిపల్ కళ్ళమట అలా నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. హీరో ప్రిన్సిపల్తో, మీరు టీచర్గా చేస్తూ ఉన్న ఈ జాబ్ మీకు చాలా పర్ఫెక్ట్, మీరు ఇంత మంచి ఇంకా సక్సెస్ఫుల్ స్కూల్ని రన్ చేయగలుగుతున్నారంటే మీరు ఎంత గొప్ప మనిషో నేను అర్థం చేసుకోగలను, మీకు నా రెస్పెక్ట్ ఎప్పుడు ఉంటుంది. కానీ ఒక తండ్రిగా మీరు ఫెయిల్ అయ్యారు, నాన్న అనే ఒక రెస్పాన్సిబిలిటీని మీరు సక్రమంగా నెరవేర్చుకోలేకపోయారు, ఇప్పటికన్నా తప్పు తెలుసుకొని మీ కొడుకుని మళ్ళీ ఇంట్లోపలికి తెచ్చుకోండి అని అంటాడు. టీనేజ్ వయసులోకి వచ్చిన మాఫేని చూపిస్తారు. అతను ఆఖరికి ఏవియేషన్ అకాడమీలో జాయిన్ అవ్వగలుగుతాడు. ఆస్ట్రోనాట్ అవ్వాలనుకున్న అతని డ్రీమ్ కి చాలా క్లోజ్ గా వెళ్తాడు. హీరో కూడా మాఫే వాళ్ళ టీచర్ని పెళ్లి చేసుకుని అతని లైఫ్ లో చాలా హ్యాపీగా ఉంటాడు. ఇప్పుడు హీరోకి తెలుస్తుంది అప్పట్లో జరిగిన ఆ బ్రిడ్జ్ యాక్సిడెంట్ అతని వల్ల కాదు, అతని సబార్డినేట్స్ ఇంకా మిగిలిన కొలీగ్స్ అందరూ కూడా కావాలని ఇలా ప్లాన్ చేసి మరి బ్రిడ్జ్ ని కూలిపోయేలా చేసి ఉంటారు. ఎందుకంటే ఈ బ్రిడ్జ్ ప్లాన్ సక్సెస్ఫుల్ అయ్యిందంటే హీరోకి ఒక మంచి పొజిషన్ అయితే వస్తుంది వాళ్ళ కంపెనీలో. ఇప్పటికే హీరో చాలా హై స్టేటస్ లో ఉన్నాడు. ఇంకా అతనికి ప్రమోషన్ వచ్చిందంటే అతన్ని ఆపడం ఎవరి వల్ల కాదనుకున్న అతని కొలీగ్స్ అందరూ కూడా కేవలం అంటే కేవలం జెలస్ వల్ల మాత్రమే హీరో పతనాన్ని కోరుకున్నారు. అలా హీరోకి 7 ఏళ్ల జైలు శిక్ష పడేలా చేశారు. ఇన్ఫాక్ట్ హీరో ఏం తప్పు చేయకపోయినా సరే ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్న హీరో అతని పైన ఒకప్పుడు పడిన అమర్చిని చెరిపేద్దాం అనుకుంటాడు. పోలీసుల దగ్గరికి కోర్టు దగ్గరికి ఈ విషయాన్ని తీసుకువెళ్లి పెద్ద డిబేటే చేద్దాం అనుకుంటాడు. కానీ మాఫే వాళ్ళ నాన్నని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇప్పటికే మనం చాలా హ్యాపీగా ఉన్నాం కదా, ఇంత హ్యాపీ లైఫ్ని స్పాయిల్ చేసుకోవడం దేనికి నాన్న, ఇలానే ఉండండి, ఆ విషయాలన్నింటినీ కూడా మళ్ళీ తిరిగి బయటికి తీసుకురాకండి అని. కానీ హీరో
శీనుకి చాలా కోపం వస్తుంది. కన్న కొడుకే వాళ్ళ నాన్న మీద పడిన మచ్చ గురించి మళ్ళీ మళ్ళీ మాట్లాడుతూ ఉన్నాడు. ఇన్ఫాక్ట్ వాళ్ళ నాన్న అక్కడ ఏమీ తప్పు చేయలేదు, ఆయన కూడా మాఫీ, వాళ్ళ నాన్నే తప్పు చేశాడన్నట్టుగా మాట్లాడుతూ అతన్ని పోలీసుల దగ్గరికి కోర్టు మెట్లు ఎక్కద్దని చెప్తూ ఉండడంతో హీరోకి బాగా కోపం వస్తుంది. ఈ పాయింట్తో ఇంకా మాఫియాతో అతను రిలేషన్ని కట్ చేసేసుకుంటాడు. మాఫియా మొహం కూడా చూడకూడదని నిర్ణయించుకొని తన వైఫ్ని తీసుకొని చాలా దూరంగా వెళ్ళిపోతాడు. ఇదే రీజన్ వల్ల మాఫియా ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఆస్ట్రోనాట్ అయ్యి అతను స్పేస్లోకి వెళ్ళబోయే కరెక్ట్ టైంకి తన పేరెంట్స్ ఇద్దరు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇంటర్వ్యూ ఇవ్వడానికి వచ్చి ఉండరు. ప్రెజెంట్లో మాఫియా ఇంకా తన కొలీగ్ ఇద్దరు కూడా ఔటర్ స్పేస్లోకి వెళ్ళడంలో సక్సెస్ఫుల్ అవ్వగలుగుతారు. వాళ్ళిద్దరూ కలిపి చైనీస్ పీపుల్ అందరినీ కూడా ప్రౌడ్గా ఫీల్ అయ్యేలా చేయగలుగుతారు. మరొకసారి వాళ్ళందరూ దించిన తలని ఎత్తుకోగలుగుతారు. కాకపోతే ఇంకొన్ని రోజులకి వాళ్ళ స్పేస్ క్రాఫ్ట్లో ఒక చిన్న ప్రాబ్లం అయితే వస్తుంది. ఒక పెద్ద మెటియర్ వచ్చి వాళ్ళ కమ్యూనికేషన్ ఆంటెనాని దెబ్బతీయడంతో వాళ్ళు అర్త్లో ఎవరితోనూ కూడా సరిగ్గా కాంటాక్ట్ అవ్వలేకపోతారు. ఇంకా వాళ్ళిద్దరూ తిరిగి భూమిపైకి వెళ్ళడానికి ఎటువంటి హోప్ లేదని మనకి అర్థమవుతుంది. ఇద్దరు కూడా చాలా అప్సెట్ అయ్యి ఇంకా వాళ్ళు చావు తప్ప దేన్ని చూడలేరని చాలా బాధపడుతూ ఉంటారు. ఎన్నో వారాలు గడిచిపోతే వాళ్ళిద్దరూ కూడా ప్రాణాల మీద ఎటువంటి హోప్ లేకుండా అలా స్పేస్ క్రాఫ్ట్లో పడి ఉంటారు. ఒకరోజు పొద్దున్నే మాఫేకి ఒక నోట్ అయితే కనిపిస్తుంది. ఆ నోట్లో వాళ్ళ నాన్నలాగే అతను కూడా చాలా బ్రేవ్గా ఉండాలనుకుంటున్నట్టు, వాళ్ళ నాన్నలానే అతను కూడా ఎప్పుడు కూడా గివప్ ఇవ్వనని చెప్పి ఉన్నట్టు ఆ రోజు రాసి ఉంటాడు కదా. ఈ నోట్ని చూసి ఇప్పుడు మాఫేకి చాలా అంటే చాలా ఎక్కువ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. దానివల్ల అతను చాలా బ్రేవ్గా ప్రాణాలని రిస్క్ చేసి మరి బయటికి వెళ్ళి ఆ కమ్యూనికేషన్ ఆంటెనాని రిపేర్ చేయగలుగుతాడు. అందువల్ల మళ్ళీ వాళ్ళ అర్త్లో ఉన్న కొలీగ్స్ అందరితో సిగ్నల్ ద్వారా కనెక్ట్ అవ్వగలుగుతారు. సక్సెస్ఫుల్గా మిషన్ని కంప్లీట్ చేసుకుని తిరిగి భూమిపైకి కూడా వచ్చేయగలుగుతారు. లాస్ట్ సీన్లో భూమిపైన సక్సెస్ఫుల్గా మిషన్ని కంప్లీట్ చేసుకొని చైనీస్ పీపుల్ అందరినీ ప్రౌడ్ ఫీల్ అయ్యేలా చేసిన ఆస్ట్రోనాట్స్ ఇద్దరిని కూడా జనాలందరూ ప్రైజ్ చేస్తూ ఉంటారు. అదేలా అక్కడికి హీరో కూడా వచ్చి తన కొడుకుని చూసి చాలా ఎమోషనల్ అవుతూ ఉంటాడు. ఆఖరికి తన కొడుకు చిన్నప్పటి నుంచి అనుకున్నట్టు ఒక పెద్ద ఆస్ట్రోనాట్ అయ్యాడని అతని కళ్ళంట నీళ్ళు కూడా వచ్చేస్తూ ఉంటాయి. మాఫే ఆఖరిగా వాళ్ళ నాన్నకి కొడుకు పుట్టినందుకు అతను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నట్టు చెప్తాడు. ఈ మాటలు చాలు హీరోకి. ఇంకా జనాలందరూ తన గురించి ఏమనుకున్నా పర్లేదు, కనీసం తన కొడుకన్న తన్ని నమ్ముతున్నాడు, తన కొడుకన్న తన్ని ఇంతలా ఇష్టపడుతూ తన గురించి అంతలా ఆలోచిస్తూ ఉన్నందుకు అతను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎప్పుడు కూడా ఒకరి బ్యాక్గ్రౌండ్ని చూసి వాళ్ళని తక్కువ అంచనా వేయకూడదని మనకి ఈ మూవీ ద్వారా అర్థమవుతుంది. ఒకటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని దృష్టిలో పెట్టుకొని వాడు సక్సెస్ని సాధించగలుగుతాడా లేదా అని జడ్జ్ చేయడం చాలా పెద్ద తప్పు అని మనకి ఈ మూవీ ద్వారా అర్థమవుతుంది. ఈ మూవీ ఇంకా నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో మీరు కూడా కింద కామెంట్ చేయండి. అసలు మర్చిపోకుండా వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ని కూడా ఆన్ చేసుకొని ఉంచండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియోని మీరు మిస్ అవ్వకుండా వెంటనే చూసేయగలుగుతారు. లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.